ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి, లైవ్ లో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం తప్ప మిగతా అన్ని కేటగిరీస్ మీద విధించే దానికి అప్పుడు చట్టము అనుమతి ఇచ్చింది అధ్యక్ష. అయితే 1993 నుండి 1/12/1993 నుండి అధ్యక్ష 6 పైసల ప్రకారంగా డ్యూటీ విధించడం జరిగింది అధ్యక్ష. అది నెక్స్ట్ మళ్ళీ 28 సంవత్సరాల వరకు అధ్యక్ష, 28 సంవత్సరాల వరకు కూడా అదే 6 పైసలు విధించడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ లైసెన్సీ అనే ఏదైతే ఉందో అధ్యక్ష చట్టంలో, లైసెన్సీ అనే డెఫినేషన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1910 అధ్యక్ష, 1910 అంటే బ్రిటిష్ నాటి ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారంగా ఉండింది. అది 2003 సంవత్సరంలో రిపీర్ చేయడం జరిగింది అధ్యక్ష, ఎందుకంటే చాలా అప్పటికే 100 సంవత్సరాలు అయింది కాబట్టి. 2020 సంవత్సరంలో అధ్యక్ష మన ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ ఇక్కడ మరి ఎలక్ట్రిసిటీ డ్యూటీ యాక్ట్ 2020 కొత్తగా చట్టం చేయడం జరిగింది అధ్యక్ష. 26 ఆగస్టు 2021 నుండి పబ్లిష్ కావడం జరిగింది అధ్యక్ష. ఆ ప్రకారంగా జిఓఎంఎస్ నంబర్ 7/8/2022 నుండి ఆ 6 పైసలు, అంటే 6 పైసలు అనేది ఎప్పుడో 1993కు సంబంధించిన అధ్యక్ష, ఈ మధ్య కాలంలో మన విద్యుత్ శక్తి తయారు చేసే ఖర్చు కానీ డిస్ట్రిబ్యూషన్ చేసే ఖర్చు కానీ ఇవన్నీ కూడా చాలా పెరిగినాయి కాబట్టి రాష్ట్రం కూడా దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలకు అనుగుణంగా, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలకు అనుగుణంగా 1 రూపాయికు పెంచడం జరిగింది అధ్యక్ష. అయితే 1 రూపాయికు పెంచడం మాత్రం ఓన్లీ కమర్షియల్ అండ్ ఇండస్ట్రీస్కు మాత్రమే అధ్యక్ష. వ్యవసాయదారులకు కానీ మన హౌస్ హోల్డ్ కానీ మన ఇంటికి ఏదైతే వాడుతూ ఉన్నారో దానికి మాత్రము ఇంక్రీజ్ చేయడం లేదు అధ్యక్ష. అయితే ఇప్పుడు అమెండ్మెంట్ వచ్చేసి అధ్యక్ష, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్మెంట్ యాక్ట్ 2020లో ఏదైతే యాక్ట్ నంబర్ 10/2021 ఉందో అధ్యక్ష, సెక్షన్ 1లో సబ్సెక్షన్ 2 ఏదైతే ఉందో సబ్సెక్షన్ 2లో కొత్తగా వచ్చేసి ఇట్ షెల్ బి డీమ్ టు హ్యావ్ కమింగ్ టు ఫోర్స్ ఆన్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ యాక్ట్ ఇన్ ద ఏపీ గెజెట్ డేటెడ్ 26th August 2021, అంటే ఇన్ ఫోర్స్ అధ్యక్ష. ఈ చట్టం ఇన్ ఫోర్సు ఎప్పుడైతే చట్టం చేయబడిందో 26 ఆగస్ట్ 2021 అప్పటి నుంచే ఇట్ విల్ కమిట్ టు ఫోర్స్ అనేది ఈజ్ ద అమెండ్మెంట్ దట్ వీఆర్ రిక్వెస్టింగ్ అధ్యక్ష. ఇదేమంటే అధ్యక్ష, మన ఏవైతే విద్యుత్కు సంబంధించిన ఒకవేళ ఉత్పత్తి సంస్థలు కానీ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కానీ సరఫరా సంస్థలు కానీ ఇవన్నీ కూడా విపరీతమైన స్ట్రెయిన్లు, ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళ విద్యుత్ సంస్థలు తయారు చేసేదానికి ఎంత ఖర్చు అవుతుంది, డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి ఎంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా రేట్లు ఏ విధంగా ఉన్నాయని చూసిన తర్వాత, రేషనలైజ్ చేసిన తర్వాత, ఎప్పుడో పురాతన కాలంలో 1910లో ఉండే చట్టం 2003లో రిపీల్ చేయడము, 1993లో ఏదైతే ఎలక్ట్రిసిటీ డ్యూటీ 6 పైసలు ఉందో దాన్ని రూపాయికి పెంచడానికి ఈ చట్టము, ఈ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ ని మోసం చేసిన జగన్, ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ ని మోసం చేసిన జగన్, ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ ని మోసం చేసిన జగన్, అధ్యక్ష ఎంత అన్యాయం అధ్యక్ష, అసలు ఇక్కడ జరుగుతున్న బిజినెస్ ఏమి, అదేంది అధ్యక్ష, కేవలం గొంతుంది కదా అని చెప్పి గంజాయి ఏంది, రాష్ట్రం ఏంది, ఏమైనా సంబంధం ఉందా అధ్యక్ష?
ఏమన్నా సంబంధం ఉందా అధ్యక్ష? మాట మాట్లాడితే గంజాయి, నాకు తెలిసి వాళ్ళకేమన్నా అలవాటు ఉందేమో అధ్యక్ష, గంజాయి పండించడము గంజాయి తీసుకోవడం ఏంది అధ్యక్ష? ఏం సంబంధం ఉంది అధ్యక్ష గంజాయికి? అసలు నిజం చెప్పాలంటే ఒకసారి పోలీస్ రికార్డ్స్ చూడమని అధ్యక్ష. దేశవ్యాప్తంగా మొన్ననే ఏదైతే ప్రధానమంత్రి గారి కాన్ఫరెన్స్ లో జరిగిందో పోలీసు అన్ని రాష్ట్రాలకు సంబంధించినది, గంజాయి కానీ ఇతర వస్తువుల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టేకప్ చేసిన విధానాలు ఏవైతే ఉన్నాయో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పి చదవమని అధ్యక్ష. ఇంత అన్యాయంగా మాట్లాడతారు అధ్యక్ష, అర్థం పర్థం లేకుండా. అంటే కేవలం గొంతుంది కదా మీ మైక్ దగ్గర ఉందని చెప్పి అరిసింది అరిసింది అధ్యక్ష, బాధ్యత లేకుండా అన్యాయం అధ్యక్ష. అది ఆన్ బిహాఫ్ ఆఫ్ మినిస్టర్ ఎడ్యుకేషన్ ఐ బెగ్ టు మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ద ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2024. To move the motion for the leave to introduce Andhra Pradesh Private University Establishment Bill 2024. Motion move. The question is that the Andhra Pradesh Private University Establishment Declaration Amendment Bill 2024 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Revenue to move the motion for taking the consideration of the Andhra Pradesh University Establishment Declaration Amendment Bill 2024. Sir, on behalf of Minister of Education, I beg to move that the Andhra Pradesh Private Universities Establishment and Regulation Amendment Bill 2024 be taken into consideration. Motion moved. The question is that the Andhra Pradesh Private University Establishment Declaration Amendment Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, as have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to close. Clause 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for the Clause 2, Clause 1, enacting formula, long title, please say yeah. Those who are against, please say no. As have it, as have it. Clause 2, Clause 1, enacting formula and long title, do stand for the bill. I shall now request the Minister for Education to move the motion for passing the bill. On behalf of Minister of Education, I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, as have it. The motion is carried, the bill is passed. Bye-bye. The House is adjourned for tea break.